హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డొమెస్టిక్ ఆరో 10 లీటర్స్ అది ఎలా సర్వీస్ చేయాలనో, మన ఇంట్లో మనమే ఎలా సర్వీస్ చేసుకోవాలనో మనం ఈరోజు చూద్దాం. మనం అందరం ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి మనము ఏదైనా మన ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనమే ఎలా సర్వీస్ చేసుకోవాలా అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇప్పుడు బయట నుంచి టెక్నీషియన్స్ వచ్చే అవకాశం లేదు. అందుకని మీ ఇంట్లో మీరే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకుంటారని నేను ఈ వీడియో పెడుతున్నాను. అందరు చూడండి చూడండి, ఫస్ట్ మనకు ఇలా చూడండి, మనకి ఇది ట్యాంక్ నుంచి వచ్చేది, ఇక్కడ వాల్ ఉంటుంది. ఈ వాల్ ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేసి చూసుకోవాలా, ఎందుకంటే ఇది ఏమన్నా జామ్ అయింది అనుకోండి మనకి ఇక్కడ నుంచి వాటర్ రాకపోయినా కూడా మనకు వాటర్ ఫిల్టర్ అని పనిచేయదు. అందుకని మనం ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ చిన్న నట్ ఉంటుందండి, ఈ నట్టు ఓపెన్ చేయండి, ఇట్లా తీసేయండి. నట్టు ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా తీసేయండి. ఇట్లా ఏదన్నా చిన్న గిన్నె పెట్టుకోండి, ఎందుకంటే వాటర్ పడకుండా. ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ ఓపెన్ చేయండి. ఓకే, ఇది ఇక్కడ వాటర్ ఓకే ఉంది అన్నట్టు ఇది మనకు బాగానే ఉన్నట్టు చూడండి. ఇది మళ్ళీ ఇది యాజ్ టీజ్ పెట్టేసేయండి. దీన్ని ఇట్లా ప్రెస్ చేసేయండి పైపు. తర్వాత ఈ నట్ ఉంది కదా, ఈ నట్లు ఇది పెట్టి ఇది ఫిట్ చేసేయాలి. ఇది ఏంటంటే మెయిన్ గా మనము ఈ వాటర్ గురించే కాదు, ఒకవేళ మీకు ఏమన్నా పైప్ కట్ అయింది అనుకోండి ఇక్కడ, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దాకా పైప్ కట్ చేసేసి మొత్తం కట్ చేసి ఇది మనం ఇక్కడ పెట్టి ఈ నట్టు పెట్టుకుని ఫిట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది కదా, తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీ ఫిల్టర్ ఉంటుంది. ఈ ప్రీ ఫిల్టర్ అనేది మనము చెక్ చేసుకోవాలా, ఇక్కడ నుంచి వాటర్ మనకు అవుట్పుట్ అనేది రావాలా. ఇక్కడ అవుట్పుట్ ఉంటుంది చూడండి, ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. మనం ఇది ఓపెన్ చేసి ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇది ఇది పైక్ అనాలి, ఈ గోర్తో ఒకటి పైక్ అనేసి ఇట్లా తీయాలన్నమాట. మళ్ళీ పెట్టేటప్పుడు మాత్రము ప్రెస్సింగ్, ఇది అట్లా ప్రెస్సింగ్ చేయాలంతే. మీరు అది ఈ పైప్ తీసేసాం కదా, ఈ పైప్ తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి, ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ ఓపెన్ చేద్దాం. చూడండి ఇక్కడ కూడా బాగానే ఉంది మనకి. ఇదేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పైప్ ఆ స్టేజ్ మనం పైప్ పెట్టేసేయండి. దీన్ని చూడండి ఇక్కడ నుంచి వాటర్ బాగానే వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫిల్టర్ అనేది ఓపెన్ చేయాలి. ఇది బ్యాక్ సైడ్ తిప్పాను నేను చూడండి, ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, ఈ స్క్రూ ఓపెన్ చేయాలా. ఇది మన ప్రీ ఫిల్టర్ నుంచి ఏదైతే వచ్చిందో మనకి ఇది ఇన్లెట్, ఇది మనకు అవుట్లెట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫిల్టర్, ఇది సెడిమెంట్ ఫిల్టర్ ఉంటుంది, ఇది కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, ఇది ఆరో మెంబ్రేన్ అంటారు దీన్ని, ఇది మనకు పోస్ట్ కార్బన్ ఫిల్టర్. ఇది ఫస్ట్ మనకు ఆ ప్రీ ఫిల్టర్ నుంచి మనకు ఇక్కడ ఇన్లెట్ లో వస్తుంది, అవుట్లెట్ ఇట్లా ఉంటుంది కదా, ఈ అవుట్లెట్ నుంచి మనకు సెకండ్ ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్ కి వెళ్తుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ప్రీ ఫిల్టర్ చెక్ చేసాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫిల్టర్ చెక్ చేయాలా. ఫస్ట్ ఫిల్టర్ చెక్ చేయాలంటే ఏం చేయాలా, మనము ఇక్కడ ఓపెన్ చేసుకోవాలా. చూడండి ఇట్లా బయటకు తీయండి, ఇది లాక్ ఉంటుంది, ఈ లాక్ పట్టుకొని ఈ లాక్ పట్టుకొని ఇట్లా తీయాలా. తీసిన తర్వాత మనం ఇక్కడ నుంచి వాటర్ వస్తుందో లేదో చెక్ చేయాలి. ఈ వాల్ ఉంది కదండి, ఈ వాల్ ఆన్ చేద్దాము. చూడండి మనకి ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, ఈ ఫిల్టర్ కూడా ఏం ప్రాబ్లం లేదు మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇప్పుడు సెకండ్ ఫిల్టర్ చెక్ చేయాలి. మనం ఇప్పుడు ఈ సెకండ్ ఫిల్టర్ చెక్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. చూడండి ఫస్ట్ ఫిల్టర్ అయిపోయింది కదా, మనం ఫస్ట్ ఫిల్టర్ చూసాం కదా, ఇప్పుడు మనం సెకండ్ ఫిల్టర్ చెక్ చేద్దాం. చూడండి ఇది ఏం చేయాలంటే, ఇది మన ఫస్ట్ ఫిల్టర్ అవుట్లెట్, అవుట్లెట్ అంటే మన సెకండ్ ఫిల్టర్ ఇన్లెట్ లెక్కి వెళ్ళిపోతుంది. సెకండ్ ఫిల్టర్ అవుట్లెట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ తీయాలి. ఇక్కడ తీసి మన చూడండి ఇప్పుడు ఇది ఓపెన్ చేశాం కదా, ఇక్కడ నుంచి మనకు వాటర్ బాగానే వస్తుంది, అంటే ఇది కూడా ఓకే. ఇప్పుడు దీన్ని కనెక్షన్ పెట్టేయండి, ఇది ఇది బాగానే వస్తుంది కాబట్టి ఇది అవసరం లేదు. ఇప్పుడు మనము ఇది ఈ సెకండ్ ఫిల్టర్ ఓకే ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ ఫిల్టర్ అవుట్లెట్ నుంచి మనకు ఎస్వీకి వెళ్తుంది, అంటే సాలనైడ్ వాల్. చూడండి ఇది సాలనైడ్ వాల్ ఉంటుంది, ఇది సాలనైడ్ వాల్. మనకు ఈ సాలనైడ్ వాల్ అవుట్లెట్ మనం ఓపెన్ చేయాలా. చూడండి ఇది ఏంటంటే ఇది పవర్ తో కనెక్ట్ అయి ఉంటుంది మనకు. ఇదేంటంటే స్విచ్ ఆన్ చేస్తేనే మనకు
ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి వాటర్ రాలేదనుకోండి మనకి ఇది ప్రాబ్లం ఉన్నట్టు, ఇది వాటర్ వచ్చింది అనుకోండి మనకి ఇది ఓకే అన్నట్టు అనమాట. ఇది ఎందుకంటే ఏదైతే మన వాటర్ మిషన్ ఆటోమేటిక్ గా ఆగిపోతుందో ఈ వాటర్ పనిచేస్తుంది అనమాట. మళ్ళీ మిషన్ ఎప్పుడైతే మనకు ఆన్ అవుతుందో ఇది వాటర్ ఆన్ చేస్తుంది అనమాట. ఈ మిషన్ బంద్ అయిన తర్వాత మనకు ఆ వేస్ట్ వాటర్ అనేది డ్రైన్ లో పోకుండా ఇది స్టాప్ చేస్తుంది అనమాట. ఇది ఒకవేళ మీకు పోయింది అనుకోండి, ఇది ఇది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, మీ దగ్గర లేదనుకోండి, ఇది ఏం చేస్తారంటే దీన్ని డైరెక్ట్ చేసేసేయండి. అంటే మళ్ళీ మళ్ళీ మీరు తెచ్చి వేసుకునేంత వరకు ఇది ఏం చేస్తారంటే ఈ పైప్ తీసేసి డైరెక్ట్ మోటార్ ఇన్లెట్లో ఇవ్వాల. మోటార్ ఇది చూడండి, ఇది మోటార్ ఉంది కదా, ఇది ఇది ఇన్లెట్ సెకండ్ ఫిల్టర్ నుంచి, ఇది ఇన్లెట్, దీని అవుట్లెట్ ఇది కదా, ఇది అవుట్లెట్ ఏం చేస్తారంటే మనం మోటార్ వెళ్తుంది అనమాట. ఆ మోటార్ అవుట్లెట్ నుంచి మనకు మెమరీకి పోతుంది. మీకు చూపిస్తా చూడండి, ఇది ఆన్ చేసి చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో. చూడండి స్విచ్ ఆన్ చేసినాం కదా, ఇప్పుడు వాటర్ వస్తుంది. ఇది మనం మోటార్ ఇన్లెట్ దగ్గర వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ స్విచ్ పనిచేస్తా చూడండి, స్విచ్ పనిచేసాను ఆగిపోయింది, మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తా అలా చూడండి, ఇప్పుడు స్విచ్ పనిచేసి ఇది మోటార్ ఇక్కడ నుంచి మనకి ఏం చేస్తుంటే మోటార్ ఇన్లెట్ లోకి వెళ్తుంది అనమాట. ఇది ఖరాబ్ అయింది అనుకోండి మీకు వాటర్ అవుట్పుట్ రాదు, ఇది కూడా చూసుకోవాలా. ఒకవేళ ఇది ఖరాబ్ అయిందంటే మీకు చెప్పాను కదా, ఇది ఇది ఇన్లెట్ తీసే డైరెక్ట్ మోటార్ పెట్టండి, ఇది మళ్ళీ మీకు తెచ్చుకునేంత వరకు మీకు ఏంటంటే టెంపరీ పనిచేస్తుంది, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ మనకి ఏం చేస్తుంది అంటే ఇది మిషన్ బంద్ అయిన తర్వాత వేస్ట్ వాటర్ మనకేమైతుంది అంటే బంద్ కావడానికి, అప్పుడు ఏం చేయాలి, తీసేసినప్పుడు ఏం చేయాలంటే ఈ మిషన్ బంద్ అయిన తర్వాత వాల్ బంద్ చేసుకోవాలా, మళ్ళీ వాన్ ఆఫ్ చేసుకుంటుండాలన్నమాట. మీరు ఇది ఎస్వి ఉంది కదా, ఇది ఎస్వి అంటే సాలనైడ్ వాల్. ఇది ఇక్కడ నుంచి మోటార్ ఇన్లెట్ లో ఉంది చూడండి, చూసారా ఇది మోటార్ ఇన్లెట్, ఇది అయిపోయింది అనమాట చూడండి. ఇది మోటార్ అవుట్లెట్ పైప్, ఇది మోటార్ ఇన్లెట్ మన ఎస్వి నుంచి మోటార్ ఇన్లెట్ లో పోయింది కదా, ఆ మోటార్ అవుట్లెట్ నుంచి మనకి ఇది మెంబ్రేన్ కి వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది మెంబ్రేన్ హౌసింగ్ అంటారు దీన్ని, ఇది మెంబ్రేన్, ఇది మెంబ్రేన్ ఇన్లెట్ లో వస్తుంది. అవుట్లెట్ లో మనకేమైతే అంటే రెండు ఉంటాయి, ఒకటి ఏంటంటే ఇది మనకు డ్రైన్ వాటర్ పై బయటకు వెళ్లేది, ఇది మనకు ప్రొడక్ట్ వాటర్ వస్తుంది అనమాట. ఇది ట్రీటెడ్ అయిన వాటర్ మనకి, ఎందుకంటే మనకు వచ్చే మంచి వాటర్ ఇది, ఇది వేస్ట్ వాటర్ ఇక్కడ నుంచి పోతుంది. ఇది వేస్ట్ వాటర్ మంచి వాటర్ దీన్ని ఎలా కనుక్కోవాలంటే మంచి వాటర్ అనేది ఈ మెంబ్రేన్ లో సెంటర్ లో ఉంటుంది. ఎప్పటికైనా చూడండి ఇది సెంటర్ లో ఉంటుంది, ఇది మనకు సైడ్ లో ఉంటుంది అనమాట. ఎప్పటికైనా సైడ్ లో ఉంటే మనకు వేస్ట్ వాటర్ పోయేది, ఈ మెంబ్రేన్ కు సెంటర్ లో ఉన్నది అనుకోండి ఇది మన మంచి వాటర్, ఈ వేస్ట్ వాటర్ అనేది మనం బయటకు వెళ్ళిపోతుంది అనమాట. మంచి వాటర్ అనేది మనకు చూడండి ఇక్కడ చూడండి ఈ పైపు చూడండి, మనకు ఏదైతే మనకు ట్రీటెడ్ అయిన వాటర్ ఉంటుందో ఆ ట్రీటెడ్ అయిన వాటర్ మనకి ఇక్కడ నుంచి పైపుల నుంచి పోయి మనకి ఈ ఫిల్టర్కి వస్తుంది. ఈ ఫిల్టర్ అవుట్లెట్ నుంచి మనకేమవుతుంది అంటే ఇది మనకు ట్యాంకులు వెళ్ళిపోతుంది అనమాట. చూడండి మనకి ఇక్కడ నుంచి మన ట్యాంకులు పడుతుంది. ఇదేమవుతుందంటే ఇది వేస్ట్ వాటర్ మనకి, ఇది మనకి అక్కడ సంపలో పడిపోతుంది అనమాట. ఈ వాటర్ అనమాట ఇది బయటకు వెళ్ళిపోయే వాటర్ ఇది మనకి. చూసారు కదండి వీడియో, ఈ ఒక్క వీడియో మీరు చూస్తే చాలు, మీరు మీ ఇంట్లో మీరు సర్వీస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదంటే మన ఇంట్లో ఏమేమి చేసుకోవాలనో అలాంటి ఆరోగ్య సంబంధించిన వీడియోలు మాత్రమే నేను పెడతాను. ఆ వీడియోలు మీరు అన్ని చూసి మీ సర్వీస్ మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు. ఓకే బాయ్.